రాజేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దేవుడి భూముల లెక్కలు తేల్చ వద్ద ఆక్రమణలు కొనసాగాలనుకుంటున్నారా పిటిషనర్లను నిలదీసిన రాష్ట్ర హైకోర్టు వన్ జీరో వన్ ఫోర్ జీవో సస్పెన్షన్కు తిరస్కరణ నోటీసులు ఇచ్చిన తర్వాత పిటిషనర్లు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చు ఐఏఎస్ల కమిటీకి హైకోర్టు ఆదేశం డూప్లెక్స్ విల్లాలు కాదు డబుల్ బెడ్ ఇన్లు పచ్చదనం పరుచుకున్న పరిసరాలు చుట్టూ ఫెన్సింగ్ ఆకట్టుకునే హై అండ్ డిజైన్ అంతర్గత మురుగునీటి వ్యవస్థ భూగర్భ విద్యుత్ లైన్లు చూస్తూ ఉండాలనిపించేలా భవన సముదాయం ఇవి హైదరాబాద్లో కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాలు కావు కామారెడ్డి నియోజకవర్గం జంగంపల్లిలో పేదలకు ప్రభుత్వం సకల హంగులతో అందించనున్న డబుల్ బెడ్రూమ్ ఇన్లు బిక్కనూరు మండలం జంగంపల్లితో పాటు బీబీపేట మండలం జనగామలో పేదలకు ఇచ్చేందుకు నూట రెండు ఇండ్లు సిద్ధమయ్యాయి ఏది భరోసా ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో వనగొరిందేమిటి కార్పొరేట్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు ఏవి ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి పరిశ్రమలకు భారీ ఆర్థిక గ్రాంట్ ఇవ్వాలి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ సర్కారు బడికి మహర్దశ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ రూపం సకల సౌకర్యాలు నాణ్యమైన విద్యా బోధన నాలుగు వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం లోతుగా చర్చించిన కేబినెట్ ఉపసంఘం ఏపీలోని నాడు నేడు తరహాలో అమలు అధ్యయనం చేసి వచ్చిన విద్యాశాఖ బృందం నాడు నేడు సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇవ్వాలని ఏపీకి లేక ఆ రాష్ట్ర సీఎం జగన్ సానుకూల స్పందన ఆర్థిక మద్దతు యాభై లక్షలు స్టార్టప్స్ దరఖాస్తులకు టీహబ్ ఆహ్వానం ముప్పైవ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఎస్హెచ్జీలకు ఆరు లక్షల రుణం గరిష్టంగా పది లక్షలు తీసుకునే అవకాశం కొత్త గ్రూపులు ఆరు నెలలు పూర్తి చేస్తే లక్ష వడ్ల కొండ తెలంగాణ కొన్న ధాన్యం తొంభై లక్షల టన్నులు ఉమ్మడి రాష్ట్ర చేతిలో అత్యధికం ముగిసిన యాసంగి కొనుగోళ్లు ఏడేళ్లలో ఐదు వందల డెబ్బై ఆరు శాతం పెరుగుదల ఒక ఏడాది ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల టన్నులు ఏడిఆర్ ఏర్పాటుకు సహకారం ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రంతో పొరుగు రాష్ట్రాలకు మేలు చేకూరుతుందని సిజేఐ ఎన్వి రమణ పేర్కొన్నారు ఈనాడు మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెల్లా ఈ స్థాయికి చేరిన తొలి భారతీయుడు తెలుగు తేజానికి సమున్నత స్థానం దక్కింది తల్లికి టీకా బిడ్డకు రక్ష పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తే పిల్లలను యాంటీబాడీల వృద్ధి గర్భిణులకు ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్ దీప్ కాంగ్ ఏడాదైంది ఏది ఆత్మ నిర్భర్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకునేలా ప్యాకేజీని పునర్నిర్వచించాలి భారీ ఆర్థిక గ్రాంట్ ఇవ్వాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ సాక్షి మన పిల్లలు సేఫ్ మూడో ముప్పు వారికి తక్కువే డబ్ల్యూహెచ్ఓ ఎయిమ్స్ అధ్యయనంలో వెళ్ళడి సత్యనాథలకు డబుల్ మైక్రోసాఫ్ట్ చైర్మన్గా నియామకం సీఈఓగాను కొనసాగింపు అదనపు బాధ్యతలతో మరింత విశ్వాసం భూముల మార్కెట్ ధరలు పెంచుదాం బీఆర్కే భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్ హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ అండ్ సీఎస్ సోమేశ్ కుమార్ తొలుత హెచ్ఎండిఏ పరిధిలోని అమలు పదిహేను వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉపసంఘం చర్చ ప్రస్తుత నోటిఫికేషన్కు వచ్చే స్పందన ఆధారంగా కార్యాచరణ చిన్న పరిశ్రమలకు ప్రయోజనం లేదు ఆత్మ నిర్భర ప్యాకేజీపై మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ ప్యాకేజీని పునర్నిర్వచించాలని ఎంఎస్ఎంఈలకు భారీ గ్రాంట్లు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కోటి సిరుల పంట రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో నీటి లభ్యతతో గణనీయంగా పెరిగిన వరి సాగు మన తెలంగాణ మైక్రోసాఫ్ట్ పీఠంపై మనోడు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ చైర్మన్గా సత్యనాదెల్లా సీఈఓగా భారీ మార్పులు వ్యాపార వృద్ధిలో తెలుగోడి కీలక పాత్ర అజహారుద్దీన్ ఆగ్రహం అవినీతిని అడ్డుకునేందుకే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు తను తప్పించే అధికారం అపెక్స్ కమిటీ సభ్యులకు లేదు అంటూ ఆయన పేర్కొన్నారు వాహనదారులకు గుడ్ న్యూస్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తదితర పత్రాల గడువు సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగింపు నేడే ఫైనల్ సమరం ఆత్మవిశ్వాసంతో భారత్ సమరోత్సాహంతో కివీస్ నేటి నుంచి ఇంగ్లాండ్లో డబ్ల్యూటీసీ తుదిపోరు ఎత్తిపోతలు షూరు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంపు హౌజుల నుంచి ఎగిరి దునుకుతున్న గోదావరి రెండు బాహుబలి పంపులతో మెడు మానేరుకు వరద నీటి తరలింపు నిండుకుండను తల తలపిస్తున్న మేడిగడ్డ పది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలతో త్రివేణి సంగమం వద్ద జల కళ ఆత్మ నిర్ధ నిర్భరతలో ఆకర్షణ ఏది లబ్ధిదారులకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఎంఎస్ఎంఈలకు ఒరిగింది అంతంతే నిర్మలమ్మకు వినతి లాక్డౌన్తో చిన్న మధ్యతరహా పరిశ్రమలు చిక్కుల్లో పడ్డాయి ఆత్మ నిర్భర భారత్తో పెద్ద కంపెనీలే లాభపడ్డాయి భారీ ఆర్థిక గ్రాంట్తోనే ఎంఎస్ఈఎంలను ఆదుకోగలరు పథకాన్ని పునః నిర్వచిస్తేనే ఆ పరిశ్రమలకు మేలు కార్పస్ ఫండ్ పథకం మార్గదర్శకాలు ఇంతవరకు రాలేదు రాష్ట్రాల ఇబ్బందులు గమనిస్తారని ఆశిస్తున్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే అమలు జేసీ సారీ జేఏసీ జీవో కాపీలు అందజేసిన మంత్రులు అధ్యాపకుల గౌరవ వేతన ముప్పై శాతం పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన లెక్చరర్ల సంఘం ఆక్రమణలకు ఆస్కారం ఇవ్వాలా ఆలయ భూముల్ని గుర్తించకుండా కబ్జా చేసుకుని ఏమంటారా దేవరాంజల్లో విచారణ జరిపితే తప్పేంటి జీవో అమలు నిలిపివేత పిటిషన్దారుడిపై కోర్టు ప్రశ్నల వర్షం ఐఏఎస్ల నేతృత్వంలోని విచారణ కమిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కేసీఆర్ నువ్వే మా ఆనందాల హరివిల్లు సిరిసిల్ల జిల్లా ఎల్లరడ్డిపేటలో బుధవారం నాడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ ఇల్లు అందుకున్న ఓ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని చేతబట్టుకుని ఆనందాన్ని పంచుకుంటున్న దృశ్యం పిల్లలకు నో ఫిగర్ మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపుతుండడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు ఎయిమ్స్ డబ్ల్యూహెచ్ఓ ఉమ్మడి సర్వేలో వెల్లడి నాలుగు వేల ఐదు వందల తొమ్మిది మందిపై అధ్యయనం ఆంధ్రప్రభ ఆత్మనిర్భర్లో ఆకర్షణ ఏది ప్యాకేజీ రూల్స్ మార్చాల్సిందే పథకంలో అన్ని పరిమితులే కరోనా సంక్షోభం దీర్ఘకాలం చిన్న పరిశ్రమలకు ఉపయోగం లేదు తెలంగాణలో ఎనభై శాతం ఎంఎస్ఎంఈలనే అన్నింటినీ ఆదుకోవాలి అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు పోలీసుల ఉక్కుపాతంతో గుట్కా కోటలు బద్దలు విక్రయదారులు రవాణదారుల అరెస్ట్ అక్రమ రవాణాపై పటిష్ట నిఘా సరిహద్దులపై కన్ను పోలీసు యంత్రాంగంపై ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ టుడే ప్రాజెక్టు రీడిజైన్ డస్ వండర్స్ ట్వికింగ్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు విండికేటెడ్ విత్ మేడిగడ్డ రిసీవింగ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్యూసెక్స్ ఇన్ జూన్ ఇట్ సెల్ఫ్ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ బీయింగ్ లిఫ్టెడ్ టు అన్నారం బ్యారేజ్ ఫాలోయింగ్ హెవీ ఫ్లోస్ రీవిజిట్ ఆత్మ నిర్భర్